నువ్వు ప్రార్థించే సంవత్సరము. ఒంటెలను ఎడారి వాడ అని అంటారు. చాలా భారాలు మోసుకుని వెళ్తాయి ఒంటెలు. అలా ఎడారిలో ఒంటెలు భారము మోసుకుని వెళ్తున్నప్పుడు కొంత ప్రయాణం చేసిన తరువాత ఇక భారము మోయలేని సమయము దాపరించినప్పుడు వచ్చినప్పుడు ఆ ఒంటె ఏం చేస్తుందో తెలుసా? ఇక నా వల్ల కాదు, ఇక నేను అడుగు తీసి అడుగు వేయలేను, ఇక నేను భరించలేను, ఈ భారాన్ని సహించలేను అనుకున్న సమయంలో ఆ ఒంటె ఏం చేస్తుందో తెలుసా అండి మీకు? ఎప్పుడైతే ఇక నేను భారము మోయలేను అనుకుంటుందో వెంటనే మోకాల మీద పడుతుంది. వెంటనే ఇలా మోకాల మీద పడినప్పుడు యజమానికి సంకేతం ఇస్తుంది ఏమని తెలుసా? ఇక ఈ భారము నేను మోయలేను, భరించలేను. గబగబా యజమాని వచ్చి ఏం చేస్తాడో తెలుసా? తన పైన ఉన్నటువంటి భారం అంతా గబగబా గబగబా దించేస్తాడు. ఎందుకని? యజమానికి తెలుసు, తాను ప్రేమించే ఒంటే ఇక భారము భరించలేదని, దానికి విశ్రాంతి కావాలని. ఒక ఒంటెను డబ్బులు పెట్టుకొని కొనుక్కున్న యజమానికి ఒంటె పట్ల ఇంత బాధ్యత ఉంటే నిన్ను నన్ను నా ప్రభువు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నిన్ను నన్ను నా ప్రభువు తన ప్రాణాన్ని దారపోసి క్రయధనముగా చెల్లించి కొనుక్కున్నాడు. ఆయన నీ భారములను భరించగలడు, నీ భారమును తొలగించగలడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు. ఈ సంవత్సరము ప్రార్థించే సంవత్సరము. నువ్వు దేవునికి మోకాళ్ళ మీద కనిపించే సంవత్సరము. ఈ సంవత్సరము దేవుడు నీ భారములను తొలగించే సంవత్సరము. ఆయనే నీ భారములను తొలగించి విశ్రాంతిని ఆనందమును నీకు అనుగ్రహించే సంవత్సరము. అయితే ఏం చేయాలి? ఖచ్చితముగా ప్రార్థన చేయాలి. సహోదరా సహోదరి, ప్రార్థన చెయ్యాలి అంటే నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు, నువ్వు తీసుకోకుండా పని చేయకుండా ప్రయాసపడకుండా ప్రార్థన చేస్తానంటే మాత్రం కుదరదు. ఆ తండ్రి కుమారుడు కలిసి ఒక బోట్లో, ఒక చిన్న స్టీమర్లో చేపలు పడ్డానికి వెళ్ళారు. చేపలు పడ్డానికి గ్యాలం వేశారు. గ్యాలం వేసినప్పుడు వాళ్ళ అబ్బాయి అన్నాడు, డాడీ ఖచ్చితంగా చేప పడుతుంది, మీరు చూస్తూ ఉండండి అన్నాడు. ఆ గ్యాలం అక్కడ వేసి తండ్రి కుమారులు మాట్లాడుకుంటూ ఉన్నారు. డాడీ ఖచ్చితంగా చేప పడుతుంది అన్నాడు. ఎలా చెప్పగలవురా నువ్వు? ఎందుకంటే నేను ప్రార్థన చేశాను డాడీ కాబట్టి. చూడండి, ఖచ్చితంగా చేప పడుతుంది. కాసేపు అయ్యేసరికి ఆ గ్యాలం కదలికి వచ్చేసరికి గబుక్కుని చూశారు. పైన తేలుతున్నటువంటి ఆ ప్లాస్టిక్ ముక్క ఏదైతే లోపలికి వెళ్ళిందో వెంటనే పైకి లాగితే చేప దొరికింది. కాసేపు అయిన తర్వాత మరలా వాళ్ళ డాడీ కొడుకు కలిసి మరలా వాళ్ళు చేప కోసం గ్యాలం వేశారు. అప్పుడు డాడీతో అంటున్నాడు కొడుకు, డాడీ చూస్తా ఉండండి, చక్కని చేప పడుతుంది. ఎలా చెప్పగలం? ప్రార్థన చేశాను డాడీ. కాసేపు అయ్యేసరికి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఆ గ్యాలానికి చేప పడింది. ఆ తాడు లాగుతూ ఉంటే, ఆ తీగ లాగుతూ ఉంటే తండ్రి కుమారులు గమనించారు, బయటకు లాగిస్తారు, చక్కని చేప పడింది. కాసేపు అయిన తర్వాత �ా తండ్రి అడిగాడు, నాన్న మరి ఇప్పుడు మూడోసారి ఏం జరగబోతుంది, చేప దొరుకుతుందా అని అడిగాడు. అప్పుడు కుమారుడు చెప్పాడు, నేను ప్రార్థన చేయలేదు డాడీ, చేప దొరకదన్నాడు. నేను ప్రార్థన చేయలేదు డాడీ, చేప దొరకదన్నాడు. అప్పుడు తండ్రి అడిగాడు, ఎందుకు ప్రార్థన చేయలా? అప్పుడు కొడుకు అన్నాడు, ఎందుకు నువ్వు గ్యాలానికి ఎరబెట్టలా? ఏం బట్ల తండ్రి గ్యాలానికి ఎరబెట్ల ఎరండి తెలుసా మీకు? తెలీదా? తండ్రి గ్యాలానికి ఎరబెట్టలా. కొడుకు అంటున్నాడు, నేను ప్రార్థన చేయలా. ఎందుకని? నీ పని నువ్వు చేయాలి, నా పని నేను చేయాలి, దేవుని పని దేవుడు చేయాలి. ఈ సంవత్సరము కష్టపడి పనిచేసే సంవత్సరము. నీవు పడే కష్టానికి దేవుడు ప్రతిఫలము అనుగ్రహించే
సంవత్సరము.